చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఐపీఎల్ 39వ మ్యాచ్ జరగనుంది. పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న చెన్నైకి 5వ స్థానంలో ఉన్న లక్నో జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ లో గెలుపు ఇరు జట్లకు కీలకమే. గెలిచిన జట్టు 4వ స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉన్న ఈ మ్యాచ్ లో పోరు రసవత్రంగా ఉండబోతోంది. ఇక ఈ రెండు జట్ల గత మ్యాచ్ ఫలితాలు చూస్తే వీరిద్దరూ 4 సార్లు తలపడగా ఒకసారి చెన్నై, 2 సార్లు లక్నో విజయం సాధించాయి. మరో విషయం ఏంటంటే ఇదే సీజన్ లో చెన్నై జట్టు లక్నో సొంత మైదానమైన ఎకానా స్టేడియంలో ఆడినప్పుడు ఓటమిని చవిచూసింది. గత మ్యాచ్ ఫలితాలు అలానే ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ ఆధారంగా చెన్నైపై లక్నోదే పై చేయిగా కనపడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే లక్నో చేతిలో ఒకసారి ఓడిన చెన్నై ఈ మ్యాచ్ లో ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. ఇక ఈ రోజు మ్యాచ్ లో చెన్నై గెలిస్తే ఎవరికి నష్టం, ఓడితే ఎవరికి లాభమో చూద్దాం. చెన్నై జట్టు ప్రస్తుతం 8 పాయింట్స్ తో 4వ స్థానంలో ఉంది. అయితే ఈ రోజు మ్యాచ్ లో గనుక ఓడిపోతే అప్పుడు వారు తమ టాప్ 4 స్థానాన్ని కోల్పోతారు. అదే సమయంలో ఈ ఓటమి లక్నో, గుజరాత్ కు బాగా కలిసొస్తుంది. ముంబై, ఢిల్లీకి కూడా అప్పుడు ప్లే ఆఫ్ రేస్ లో అవకాశాలు సజీవంగా ఉంటాయి. అదే ఈ రోజు చెన్నై జట్టు గెలిస్తే మాత్రం 10 పాయింట్స్ సాధిస్తుంది కాబట్టి వారు టాప్ 4 ని దాదాపు పటిష్టం చేసుకుంటారు. అది మిగతా జట్లకు ఎదురుదెబ్బగా నిలుస్తుంది. మరి ఈ రోజు చెన్నై గెలిచి టాప్ 4 ని సుస్థిరం చేసుకుంటుంది అని భావిస్తే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక చెన్నై పిచ్ విషయానికొస్తే మ్యాచ్ సాగే కొద్దీ పిచ్చు కాస్త నెమ్మదిస్తుంది. దీనివల్ల 2వ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు కొంచెం కష్టతరం అవుతుంది. స్ట్రైక్ రేట్ కూడా 2వ ఇన్నింగ్స్ లో 140 కంటే ఎక్కువ నమోదవ్వడం కష్టం. అందువల్ల చాలా జట్లు టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ ఎంచుకుంటాయి. ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే చెన్నై జట్టులో రాచిన్ రవీంద్ర గత కొన్ని మ్యాచ్లుగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతని కారణంగా చెన్నైకి మంచి ఆరంభం లభించడం లేదు. గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ అందరూ చేతులెత్తేశారు. జడేజా ఒక్కడే నిలబడి 57 పరుగులు చేయగా చివరిలో ధోని 311 స్ట్రైక్ రేట్ తో 28 పరుగులు చేయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇక బౌలర్స్ లో పతిరాణా ఒక్కడే మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి మెప్పించాడు. అతడికి ఏ బౌలర్ కూడా సరైన సహకారం అందించలేదు. లేదంటే ఆ మ్యాచ్ లో చెన్నై గెలుపుని నమోదు చేసేది. చెన్నై జట్టు పటిష్టంగా ఉన్నప్పటికీ ఆటగాళ్లు స్థిరమైన ప్రదర్శన కనబరచడంలో తడబడుతున్నారు. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో త్వరగా చెన్నై వారి లోపాలను సరిదిద్దుకోవాలి, లేదంటే గెలుపులు కష్టం. ఇక లక్నో జట్టు విషయానికి వస్తే కీలక సమయంలో ఆ జట్టు ఓపెనర్ డికాక్ ఫామ్ ని అందుకున్నాడు. గత మ్యాచ్ లో చెన్నైతో తలపడినప్పుడు రాహుల్, డికాక్ కలిసి దాదాపు మ్యాచ్ ను ముగించేశారు. చివరిలో పురాణ్ మెరుపులు కూడా కలిసి వచ్చాయి. అయితే దీపక్ హుడా నుండి మంచి ఇన్నింగ్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. బ్యాట్స్మెన్ తో పాటు ఆ జట్టు బౌలర్లు కృణాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ లు చెన్నైని గత మ్యాచ్ లో అద్భుతంగా అడ్డుకున్నారు. మిగతా బౌలర్స్ నుండి కూడా సరైన సహకారం లభించడంతో చెన్నైపై సులభంగా గెలిచారు. మరోసారి లక్నో జట్టు ఇదే విధంగా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తే చెన్నై ఓడిపోతుంది. కానీ చెన్నై జట్టు వారి సొంత మైదానంలో ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కనుక వారిని తక్కువ అంచనా వేస్తే లక్నోకి ఓటమి తప్పదు. మరి ఈ రోజు గెలిచే జట్టు ఏదో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.